ఏదైతే మరి ఈ రోజున విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనందరం కూడా వింటా ఉన్నాం. ఒక అన్యాయం జరిగినటువంటి వ్యక్తులు వచ్చి ఎవరైనా సరే పత్రికాముఖంగా మరి మీడియా సమక్షంలో వాళ్ళ యొక్క సమస్యలను కానివ్వండి, వాళ్ళు కలిగినటువంటి ఇబ్బందుల్ని తెలియజేసుకుంటూ ఉంటే వాటన్నిటిని కూడా ప్రసారం చేసినటువంటి మీడియా కానీ టీవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రజలకు తెలియజేసిన బాధ్యత మీడియా మీద ఉంది. అందులో భాగంగానే వాటన్నిటిని ప్రసారం చేస్తే మరి విజయసాయిరెడ్డి గారు వాటికి సమాధానం చెప్పకుండా దాటవేసి ఎవరైతే మరి ప్రసారం చేశారో వాళ్ళందరినీ కూడా తిట్టడం ప్రారంభించారు. ఏదైతే ఆయన నేను తప్పు చేయలేదను, నాకు సంబంధం లేదను వాటిని ప్రూవ్ చేసుకోవటం మానేసి మీడియా మీద దాడి చేయటం ఏమైన చర్య తప్పకుండా ఆయన వెంటనే దిగి వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కూడా అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో మీడియాని కూడా అణగదొక్కి ఏవైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్ మాత్రమే కేబుల్ టీవీలో ప్రసారం చేసి మిగతా ఛానల్ అన్నింటినీ కూడా ప్రసారం చేయకుండా నిర్బంధించారో గతంలో కూడా చూసాం. అదే తరహాలో ఈరోజు చేయటం మీ కుదరదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.